ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం. ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. కాంచీపురం అత్తి వరదరాజ స్వామివారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ కామాక్షిదేవికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన వైవి సుబ్బారెడ్డి దంపతులు. రేపు చంద్రగ్రహణం. తిరుమల సహా టీటీడీ అనుబంధాలయాల మూసివేత. తిరుమల శ్రీవారి ఆలయ నిర్వహణపై టీటీడీకి రాష్ట్రపతి అభినందన. అధికారులతో తిరుమల ప్రత్యేకాధికారి సమీక్ష. భక్తులకు మెరుగైన వసతులపై చర్చ. విస్తృతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు టీటీడీ కృషి. తిరుపతిలో శ్రీ కూర్మ మహాపురాణం గ్రంథాన్ని ఆవిష్కరించిన టీటీడీ జేఈఓ. అభిషేకపు జల్లుల్లో జానకీరాముల దివ్య దర్శనం. తిరుపతి కోదండ రామాలయంలో పౌర్ణమి పూజలు. తిరుమల పుణ్యక్షేత్రంలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. జూలై 17న ఆణివార ఆస్థానం పురస్కరించుకుని శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి కార్యక్రమం జరిపారు. ఔషధీయ గుణాల సమ్మిళిత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనాన్ని శ్రీవారి ఆలయం గర్భాలయంతో పాటు ఉపాలయాల సన్నిధానాలకు పూతగా పూశారు. అనంతరం ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేసి శ్రీవారి ఉత్సవ కైంకర్యాలకు వినియోగించే సామగ్రిని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని శ్రీ అత్తి వరదరాజస్వామి, శ్రీ కామాక్షి అమ్మవార్లను మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆయా ఆలయాల్లో అధికారులు, అర్చక స్వాములు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శ్రీ అత్తి వరదరాజ స్వామివారికి, శ్రీ కామాక్షి అమ్మవారికి వైవి సుబ్బారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం శ్రీ వరదరాజస్వామి దేవాలయం 108 దివ్య దేశాల్లో ఒకటిగా వినితుకెక్కి భక్తుల నిరాజనాలు అందుకుంటోంది. పురాణ కాలంలో చతుర్ముఖ బ్రహ్మ దివ్యమైన యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మనే అత్తి చెట్టు కాండంతో శ్రీ వరదరాజస్వామి విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడ ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. పూర్వం తురుష్కులు ఆలయాలపై దండయాత్ర చేస్తున్న సమయంలో యుగ యుగాలుగా పూజలు అందుకుంటున్న శ్రీ వరదరాజస్వామివారి విగ్రహాన్ని ఆలయంలోని ఆనంద పుష్కిణిలో భద్రపరిచారు. అనంతర కాలంలో మరో మూలమూర్తిని ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతి 40 ఏళ్ల కోమారు పుష్కిణిలో ఉంచిన శ్రీ అత్తి వరదరాజస్వామివారిని ఆలయంలోని వసంత మండపానికి తీసుకువచ్చి భక్తుల దర్శనార్థం తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అత్తి వరదరాజస్వామివారిని భక్తులు దర్శించుకుని పునీతులవుతున్నారు. 48 రోజుల పాటు అత్తి వరదరాజస్వామి భక్తులను అనుగ్రహిస్తారు. ఈ క్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి దంపతులు కాంచీపురాన్ని సందర్శించారు. శ్రీ వరదరాజస్వామివారి ఆలయానికి చేరుకున్న వీరికి కాంచీపురం జిల్లా కలెక్టర్ పొన్నయ్య, ఎస్పీ కర్ణన్, ఆలయ ఈవో త్యాగరాజన్ ఘనంగా స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ అత్తి వరదరాజస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు టీటీడీ చైర్మన్ కు ఆలయ మర్యాదలు జరిపి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కాంచీపురంలోని శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ మేనేజర్ శ్రీ కార్యన్, ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. వైవి సుబ్బారెడ్డి దంపతులు శ్రీ కామాక్షి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఓం నమో వెంకటేశాయ నమః.
ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కంచి కామాక్షి అమ్మవారికి అదేవిధంగా కంచిలో అతివరద స్వామి 40 అతివరదరాజు స్వామి గారి దర్శనం చేసుకోవడం జరిగింది. రెండు చోట్ల కూడా అతివరదరాజు స్వామి గారికి కంచి కామాక్షి గారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వస్త్రాలు కూడా ఇవ్వటం జరిగింది. పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రార్థించటం జరిగింది. ముఖ్యంగా ఈ అతివరదరాజు స్వామి కంచి పీఠంలో ఉన్న దేవాలయంలో 40 సంవత్సరాలకు ఒక్కసారి కేవలం 40 రోజులే ఆ విగ్రహం బయట ఉంచుతారు కాబట్టి ఆ మహాభాగ్యం ఈరోజు కలిగింది. భక్తులందరూ కూడా ఆ దర్శనం చేసుకుని 40 రోజుల లోపల స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. ఓం నమో. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈరోజు సాయంత్రం 7 గంటలకు మూసివేశారు. రేపు ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవాచనం నిర్వహిస్తారు. ఆపై ఆణివార ఆస్థానం ఆగమోక్తంగా నిర్వహించిన తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలాగే తిరుపతి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలను ఈరోజు సాయంత్రం మూసివేశారు. రేపు ఉదయం అన్ని ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవాచనం కార్యక్రమాలను నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఈ రోజు రాత్రి 7 గంటలకు మూసివేశారు. టీటీడీ అధికారులు అర్చక స్వాములు ఆలయ మహద్వారం తలుపులు మూసివేసి తాళాలు వేసి సీలు వేసి రిజిస్టర్లో నమోదు చేశారు. బుధవారం వేకువజామున 1:31 నుంచి 4:29 వరకు చంద్రగ్రహణం గడియలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రహణ సమయానికి 6 గంటల ముందే ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ. చంద్రగ్రహణం ముగిశాక బుధవారం 5 గంటలకు ఆలయ తలుపులు తెరచి శుద్ధి పుణ్యాహవాచనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీవారికి తోమాల అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం ఆలయంలో ఆణివార ఆస్థానాన్ని నిర్వహించి ఉదయం 11 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఇవాళ ఆణివార ఆస్థానం సందర్భంగా కోయిలాల్గూడ తిరుమంజనం వైభవంగా ఆగమోక్తంగా 6 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ చంద్రగ్రహణం సందర్భంగా అంటే రేపు ఉదయం 1:31 నుంచి 4:29 వరకు ఉన్నటువంటి చంద్రగ్రహణం సందర్భంగా సాధారణంగా గ్రహణం కంటే 6 గంటల ముందు స్వామివారి దేవాలయం మూసివేసేటువంటి అనువైతిగా ఇప్పుడు మనం 7 గంటలకి ఈ దేవాలయాన్ని మూసివేయడం జరిగింది. నిన్న నైటు ఏకాంత సేవ జరిగే సమయానికి ఉన్నటువంటి క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తుల సంఖ్య దృష్టి పెట్టుకొని ఇవాళ వస్తున్నటువంటి భక్తుల సంఖ్య అంతా కూడా పరిగణనలోకి తీసుకొని ఎంతవరకు అయితే మనం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉందో లెక్క చూసుకొని భక్తుల అందరినీ అనుమతించడం జరిగింది. ఇప్పటి వరకు ఇవాళ 37,144 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఇవాళ ఉన్నటువంటి సమయంలో చాలా బాగా విజిలెన్స్ అధికారులందరూ కూడా కష్టపడి పనిచేసి చాలా ఎక్కువ మందికి దర్శనం చేసుకున్నట్టు. అదేవిధంగా ఈ చంద్రగ్రహణ సందర్భంగా మనం ఉన్నటువంటి అన్నప్రసాదాల కేంద్రాలు కూడా మూసివేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఉదయం 5 గంటలకి దేవాలయం తలుపులు తెరిచాక మళ్ళీ సుప్రభాతం, అదేవిధంగా మిగతా క్యాంకర్యాలు ఇవన్నీ కూడా ఆలయ శుద్ధి కార్యక్రమం పుణ్యవచనం ఉన్నటువంటి క్యాంకర్యాలన్నీ కూడా అర్చనతో మాల ఇవన్నీ ఏకాంతంగా చేసి అది అయ్యాక 9 నుంచి 11 గంటల వరకు ఆణివార స్థానం ఆగమోక్తంగా నిర్వహించి ఆ తర్వాత భక్తులందరినీ కూడా దర్శనానికి ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు వస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా బాగా సహకరించారు. రేపు కూడా కొంత సమయం తక్కువ ఉంటుంది కాబట్టి మిగతా భక్తులు కూడా బాగా సహకరించి ఉన్నటువంటి అవకాశం సద్వినియోగం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ఓం నమో వెంకటేశ. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం సాయంత్రం 4:30 మూసివేశారు. తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం శ్రీ శ్రీనివాస స్వామి ఆలయాలను ఇదే సమయానికి మూసివేశారు. ఆయా ఆలయాల్లో అధికారులు అర్చకులు తలుపులు మూసి తాళాలు వేసి రిజిస్టర్లో నమోదు చేశారు. తిరుచానూరులో రేపు ఉదయం 6 గంటలకు ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవాచనం నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇక తిరుపతి సమీపంలోని టీటీడీ అనుబంధాలయాలైన కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మూసివేశారు.
రేపు ఉదయం 6 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. అలాగే తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాన్ని ఈ రోజు సాయంత్రం 6:30 మూసివేశారు. రేపు ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మూసివేశారు. రేపు ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవాచనం కార్యక్రమాలను నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలాగే తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మూసివేశారు. రేపు ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవాచనం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించిన పిదప భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకుని సహకరించాలని టిటిడి విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ నిర్వహణ, భక్తుల క్రమబద్ధీకరణ, అన్నప్రసాదాలు, స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ టిటిడిని అభినందించారని తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో వివిధ విభాగాల అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అఖిల భారత ఆలయ నెట్వర్కింగ్ కమిటీని టిటిడి ఏర్పాటు చేసి సలహాదారుగా ఉండాలని శ్రీ వైష్ణోదేవి ఆలయం, శ్రీ పూరి జగన్నాథ ఆలయం తదితర పురాతన ప్రసిద్ధ ఆలయాలకు మార్గదర్శనం చేయాలని రాష్ట్రపతి సూచించారని తెలియజేశారు. టిటిడి అనుసరిస్తున్న విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇతర ఆలయాల నిర్వాహకులకు తెలియజేయాలన్నారు. రాష్ట్రపతి సూచనలకు అనుగుణంగా భక్తులు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. అలాగే తిరుమలలో పెండింగ్లో ఉన్న పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు. తిరుమలలో పెండింగ్ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా రివ్యూ చేశాం. తర్వాత మన ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా తిరుమల విజిట్ చేసి వెళ్ళారు. ఆయన నాకు ఈఓ గారికి, చైర్మన్ గారికి ముగ్గురిని పిలిచి తిరుమలలో ఉన్నటువంటి స్వచ్ఛతను, తర్వాత తిరుమల మెయింటెనెన్స్ పైన అన్ని డిపార్ట్మెంట్ల పైన చాలా అప్రిషియేటివ్గా మాట్లాడారు. ఈ తిరుమలని ఇంత చక్కగా పరిపాలిస్తున్నారు మీరు, ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ యూ, ఫర్దర్ డెవలప్మెంట్ చేయండి, మిగతా టెంపుల్స్ కూడా మీరు మార్గదర్శనం కావాలా అని చెప్పేసి మాకు కన్వే చేయడం జరిగింది. ఆ ప్రెసిడెంట్ గారి అప్రిషియేటివ్ వర్డ్స్ అన్ని కూడా నేను మా స్టాఫ్తో ఈరోజు పంచుకొని వాళ్ళను ఇంకా ఎంకరేజ్ చేస్తూ మనం ఫర్దర్ డెవలప్మెంట్ తిరుమలను చేస్తూ భక్తులకు మరింత వసతి సౌకర్యాలు క్రియేట్ చేయాలని చెప్పేసి వాళ్ళను కోరడం జరిగింది. తర్వాత ఈరోజు 7 గంటల నుంచి రేపు మార్నింగ్ 5 వరకు చంద్రగ్రహణం ఉంటుంది కాబట్టి అన్నదానం కాంప్లెక్స్ మేము మూసివేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులకు 20,000 పులిహోర ప్యాకెట్స్ ఆల్రెడీ తయారు చేసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆధ్యాత్మిక గ్రంథాలను సరళమైన భాషలోకి అనువాదం చేసి జన బాహుళ్యంలోకి తీసుకువెళ్లడానికి తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా కృషి చేస్తోందని తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్ తెలిపారు. పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళవారం అన్నమాచార్య కళామందిరంలో జరిగిన శ్రీ కూర్మ మహాపురాణం గ్రంథావిష్కరణ కార్యక్రమంలో జేఈఓ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురు పూర్ణిమ, వ్యాస జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జేఈఓతో పాటు పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేక అధికారి సముద్ర లక్ష్మణయ్య, టిటిడిలోని వివిధ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంలో టిటిడి ప్రపంచంలోనే అగ్రపథంలో పయనిస్తోందని అభిప్రాయపడ్డారు. అనంతరం శ్రీ వ్యాస మహర్షి సంస్కృతంలో రచించిన శ్రీకూర్మ మహాపురాణం గ్రంథాన్ని డాక్టర్ కెవి సుందరాచార్యులు తెలుగులోకి అనువదించిన ఈ గ్రంథాన్ని జేఈఓ పి బసంత్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ కెవి సుందరాచార్యులను జేఈఓ ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముందుకు నడపడంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాత్ర ఎంతో సముచితమైనది, ప్రపంచం మొత్తం కూడా శ్లాఘిస్తుంది. పుణ్యక్షేత్రం యొక్క అదృష్టం అనండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అధికారుల మహద్భాగ్యం అనండి, ఈ మహా ఉద్యమంలో మేము అందరూ కూడా తలా కొంత పాత్ర పోషించి ఈ ఆధ్యాత్మిక వరదని మనం ముందుకు తీసుకొని వెళ్ళగలిగితే భగవంతుని అనుగ్రహానికి పాత్రులై అష్టాదశ పురాణాలు అనువాదం పూర్తయిన తర్వాత వీటి ప్రచురణ కూడా మనం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చాలా
వీలున్నంత తక్కువ ధరకే, అంటే మీ అందరికీ తెలుసు ఇప్పటికి కూడా 16 సంపుటాలు 17 సంపుటాలు ఉన్నవి కూడా మనం 1000 రూపాయలు లోపలే మనం అందరికీ అందుబాటు చేసేటట్టుగానే మనం ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈ పురాణాలు ఆంధ్రీకరించి మన తెలుగులోకి వచ్చిన తర్వాత కూడా చాలా అతి తక్కువ మూల్యానికే భక్తజనులు అందరికీ అందించేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున మా ప్రయత్నం ఎప్పుడూ మనం చేస్తాము. ధర్మానికి మూలాలు వేదాలని, వాటిలోని తత్వాన్ని పురాణాల ద్వారా విస్తరింప చేయడానికి వ్యాసుడు విశేషంగా కృషి చేశారని తెలిపారు. అష్టాదశ పురాణాలలో 17వ పురాణం కూర్మ మహాపురాణమని, శ్రీవారి అనుగ్రహంతోనే తాను ఈ గ్రంథాన్ని అనువదించడం జరిగిందని గ్రంథ అనువాదకులు డాక్టర్ కెవి సుందరాచార్యులు తెలిపారు. అనంతరం జేఈఓను సముద్ర లక్ష్మణయ్య ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముందు అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. అష్టోత్తర శతకలశాభిషేక సేవలో శ్రీ కోదండరామయ్య దర్శనం తిరునగరి వాసులను భక్తి పులకింతల్లో బోలలాడించింది. పౌర్ణమిని పురస్కరించుకుని తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పలు ప్రత్యేక కార్యక్రమాలను ఆగముక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ముఖమండపంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను స్నానపీఠంపై వేంచేపు చేసిన అర్చకులు అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, కలశారాధన, హోమాది వైదిక క్రతువులను పూర్తి చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో రామచంద్రుడి అభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. విశాఖపట్టణం లలితానగర్లోని లలితాపీఠంలో గురు పౌర్ణమి పూజలు విశేషంగా జరిగాయి. చాతుర్మాస దీక్ష స్వీకరించిన కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి నేతృత్వంలో పీఠంలోని పలు పాలిత దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, మహాదేవుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆపై భక్తులందరికీ పీఠంలో అన్నప్రసాద వితరణ చేశారు. జగన్నాథుడైన నారాయణులకు, జగద్గురువైన శంకరులకు, ఉత్తాడ సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులైన మనుస్వామికి అంజలి ఘటిస్తున్నాను. ఈ పవిత్రమైనటువంటి విశాఖ లలితాపీఠంలో జరుగుతూ ఉన్నటువంటి చాతుర్మాస్య దీక్షా కార్యక్రమం సన్యాసులకు చాతుర్మాస్య దీక్ష అనేది చిరకాలంగా వస్తున్నటువంటి ఆచారం. అంటే సంవత్సరంలో 4 నెలల పాటు వర్షాలు బాగా పడుతూ నేలంతా చిత్తడిగా ఉంటూ దోవల్లో వెళ్ళటానికి వీలు కానటువంటి రోజుల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సన్యాసులు, పీఠాధిపతులు ఒక్కచోట స్థిరంగా 4 నెలలు ఉండి ధర్మ ప్రబోధం చేస్తూ తపస్సు చేసుకుంటూ లోక కళ్యాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండటం అనేది ఆచారంగా వస్తూ ఉన్నటువంటిది. మానవుడికి తాను ఉద్ధరించబడాలి అంటే అద్వైత మార్గాన్ని మించింది మరొకటి లేదు. అంతా పరబ్రహ్మస్వరూపము అని వ్యాస భగవానుడు మనకు నిర్దేశించాడు. అందరూ కూడా ఈ దీక్షా కార్యక్రమాలను భావించి తమకు చేతయంతలో ఆ మార్గాన్ని అనుసరించి ధర్మ భావన తపస్సు చేసి తమను తాను ఉద్ధరించుకుంటూ లోకాన్ని ఉద్ధరించుడుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర ఆలయం, అలాగే తిరునిలయం శ్రీ వెంకటేశ్వర ఆలయాల్లో ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే జంట నగరాల్లోని వివిధ ఆలయాల్లో గురు పూర్ణిమను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 17న జరగనున్న ఆణివారి ఆస్థానాన్ని పురస్కరించుకుని కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ అధికారులు, సిబ్బంది ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనాన్ని పూసి కోయిలాళ్వార్ తిరుమంజన సేవను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అలాగే తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం, అంతరాలయం, ఉత్సవ మండపం, ప్రాకారాలను కర్పూరాది సుగంధ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలంతో శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొని తిరుమంజన సేవను భక్తియుక్తంగా జరిపారు. ఇక దోమలగూడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన రామకృష్ణ మఠంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కాళీమాత సాక్షాత్కారం పొందిన ఆధ్యాత్మిక గురువు శ్రీ రామకృష్ణ పరమహంస విగ్రహానికి విశేష అలంకరణ చేసి సన్నిధిలోని యాగశాలలో లోక కళ్యాణార్థం హోమాలను, అర్చనలు చేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భజనలు, నామస్మరణలతో స్వామిని స్మరించి తరించారు. అలాగే భోలక్పూర్లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాలయంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారికి సింధూరంతో పుష్పమాలలు, తమలపాకుల మాలలతో అలంకరించి అర్చనలు, ఆకుపూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ దత్తాత్రేయుని అనుగ్రహం కోరుతూ సామూహిక దత్తాత్రేయ హోమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. చెంగిచెర్లలోని ఏకముఖ దత్తాత్రేయ స్వామి ఆలయం గురు పౌర్ణమి వేడుకలతో శోభిల్లింది. ఈ సందర్భంగా ప్రాతకాల అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత గర్భాలయంలో కొలువైన త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామిని గజపు మాలలు, స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి సహస్రనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. యాగశాలలో దత్తాత్రేయుని అనుగ్రహం కోరుతూ భక్తులు సామూహిక దత్తాత్రేయ హోమాన్ని నిర్వహించి స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరు సమీపంలోని తేనెబండలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడి 18వ విడత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ శుద్ధి అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఉభయ దేవేరి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాదులతో అభిషేకించారు. హారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం నగరంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ప్రత్యేక వేదికపై శ్రీ దత్తాత్రేయుల వారిని, శివలింగాన్ని కొలు తీర్చి గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, వివిధ మంగళ ద్రవ్యాలతో అభిషేకించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. గురు పౌర్ణమి పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పలు ఆలయాలు నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. చిత్తూరు సమీపంలోని దుర్గానగర్ కాలనీలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారికి గురు పౌర్ణమిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో వినాయక స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దత్తాత్రేయ స్వామిని పుష్పమాలలతో అలంకరించారు. భక్తులు స్వయంగా అష్టోత్తరాలతో స్వామిని అర్చించి హారతులు సమర్పించారు. స్వామిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలోని శ్రీ కోదండ రామాలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రాకారోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామివారిని ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి పుష్పశోభితంగా అలంకరించారు. భక్తులు స్వయంగా ప్రాకారోత్సవాన్ని నిర్వహించి స్వామి సేవలో తరించారు. భక్తుల రామనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. నిజామాబాద్లోని గాజులపేటలో గల శ్రీ సంతచార్య దత్త మందిరంలో గురు పౌర్ణమి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ స్వామికి ఏకాదశ రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత పుష్పార్చనలు చేసి హారతులు సమర్పించారు. భక్తులు త్రిమూర్తి స్వరూపాన్ని కనురారాగాంచి దత్తనామ పారాయణాలతో ఆరాధించారు. అలాగే న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ అష్ట వినాయక స్వామి గణపతి ఆలయంలో గురు పౌర్ణమి పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ఆలయంలో వినాయక స్వామికి భక్తులు సువర్ణ పుష్పాలతో ప్రత్యేక అర్చనలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. జై గణేష నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. వ్యాస పున్నమి పర్వదినాన మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాలు శోభాయమానంగా కాంతులీనాయి. తిరుమలనాథ స్వామి, మైసమ్మ తల్లి, వాసవి కన్యకా పరమేశ్వరి, శ్రీ వెంకటేశ్వర ఆలయాల్లో నిర్వహించిన విశేష సేవలు భక్తులను పరవశులను చేశాయి. ఆ ఉత్సవ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహబూబ్ నగర్లో స్వయంభూగా కొలువైన తిరుమలనాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని వేకువజామునే స్వామికి పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం పలు రకాల పుష్పమాలలు వెండి కవచంతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే పాత పాలమూరులో కొలువైన శ్రీ తోట మైసమ్మ ఆలయంలో ఆషాఢమాస పూజలు వేడుకగా జరుగుతున్నాయి. పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం వెండి కవచం, పట్టు వస్త్రాలు, పలు రకాల ఆభరణాలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో కుంకుమార్చనలు చేశారు. ఇక నగరంలోని బ్రాహ్మణవాడలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ పూజలు జరిగాయి. ఈ సందర్భంగా వేకువజామునే వాసవి మాతను పంచామృతాలతో అభిషేకించి శోభాయమానంగా అలంకరించారు. ఆ తర్వాత అమ్మవారిని వేదికపై కొలువు తీర్చి పూజాధికారులు చేశారు. మహిళలు వాసవి మాతను దర్శించుకుని లలితా సహస్ర నామాలను పారాయణం చేశారు. అలాగే కంచికామకోటి పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే స్వామికి ప్రత్యేక ఉపచారాలు జరిపారు. ఆ తర్వాత తులసీ దళాలు పుష్పమాలలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీనివాసుని కనులారా దర్శించి భక్తితో సేవించారు. భద్రాద్రి రాముణ్ణి తొలిసారిగా దర్శించి సేవించిన పరమ భక్తురాలు దక్కమ్మ సేవాయాత్ర భద్రాచల క్షేత్రంలో కోలాహలంగా సాగింది. స్వామివారి పరమ భక్తురాలైన దక్కమ్మకు ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని దేవస్థానం ఎంతో వైభవంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా దక్కమ్మ చిత్రపటాన్ని పురవీధిలో ఊరేగించారు. సంప్రదాయ కొమ్ము నృత్యాలు, వేషధారణల నడుమ ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ యాత్రలో గిరిజన భక్తులు మమేకమై నృత్యాలు చేశారు. ఆ తరువాత దక్కమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై రామయ్య సన్నిధిలోని చిత్రకూట మండపంలో స్వామివారికి అటవీఫల పుష్పాలను నివేదించి పూజలు జరిపారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని మలయాళ సద్గురు గీతా మందిర్లో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు జరిపారు. ముందుగా స్వామివారికి ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపి పరిమళభరిత పుష్పాలతో చక్కగా అలంకరించారు. మంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు శ్రీవారి అక్షతలు, కంకణాలను అందజేశారు. అలాగే నగరంలోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ముందుగా ఆంజనేయునికి ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపి పలు రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. చందన పూజలు చేసి తమలపాకుల దండలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై మంగళవారం సాయంత్రం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అలరించింది. న్యూఢిల్లీకి చెందిన గీతా నాగజ్యోతి బృందం చూడ చక్కని అభినయంతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆద్యంతం ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.